అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ మహమ్మద్ బక్షు. నేను పీవీకేఎన్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ చిత్తూర్ నందు వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము కణ విభజన నందు సమ విభజన చేసే ప్రయోగం గురించి, మనము స్క్వాష్ పద్ధతి ద్వారా జరిపే ప్రయోగం గురించి తెలుసుకుందాం. దీనినే మైటాసిస్ సమయ విభజనాన్ని కూడా పిలుస్తారు. స్క్వాష్ ప్రయోగం ద్వారా మనము ఉల్లి వేర్ల నుంచి కణ విభజనలో జరిగేటువంటి వివిధ దశలను గురించి అధ్యయనం చేయవచ్చును. మొదటగా ఆరోగ్యంగా పెరుగుతున్నటువంటి ఉల్లిని మనము ప్రయోగశాలలో పెంచుకొని దాని యొక్క వేరు యొక్క అగ్రభాగాలను మంచి షార్ప్గా ఉన్నటువంటి బ్లేడ్ సహాయంతో సేకరించి మనము నిల్వ చేసుకునేవారు. కావున ఈ ప్రయోగానికి కావలసినటువంటి వివిధ పదార్థాల గురించి మొదటగా తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైనటువంటి ఉల్లి ముక్క, అసిటోకారమైన్ అనబడే ఒక వర్ణద్రవ్యము, తర్వాత మనం ప్రయోగశాలలో సాధారణంగా ఉపయోగించేటువంటి బనియన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఫోర్సెప్స్ బ్లేడ్, పాస్టర్ పిపెట్స్, తర్వాత మైక్రోఫ్యూస్ టెస్ట్ ట్యూబ్స్, మైక్రోస్కోప్ స్లైడ్, కవర్ గ్లాసులు, వాటర్ బాత్ మరియు సంయుక్త సూక్ష్మదర్శిని లాంటి కొన్ని పరికరాలు అవసరం ఉంటాయి. ఈ ప్రయోగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, స్వాష్ పద్ధతి ఉపయోగించి వేరు అగ్రభాగం నందు సమ విభజనను అధ్యయనం చేయుట. అంతేకాకుండా సమ విభజనలోని వివిధ దశలను గురించి అధ్యయనం చేసి వాటిని రికార్డ్ చేయుట. కావున మనము ల్యాబ్లో లేదా ప్రయోగశాలలో ముందుగానే పెంచినటువంటి ఉల్లి వేళ్లను సేకరించి వాటిని ఫార్మాల్డిహైడ్, అసిటిక్ ఆమ్లము, ఆల్కహాల్ కలిపినటువంటి మిశ్రమంలో నిల్వ చేసుకుని ఉంచుకునేవలెను. ఒక వేరు అగ్రభాగాన్ని తీసుకుని దాన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లముతో ముందుగా హైడ్రాలసిస్ ప్రయోగాన్ని జరిపి ఈ ప్రయోగంలో వేరులలో ఉన్నటువంటి కణజాలాల మధ్య ఉన్నటువంటి కణాల మధ్య ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన బంధాలు, పెక్టిన్, సెల్యులోజ్ లాంటి పదార్థాలు కలిగి కణాలు విడిపోతూ ఉంటాయి. అటువంటి కణ భాగాన్ని లేదా అటువంటి వేరు భాగాన్ని మనము స్లైడ్ మీదకు మార్చి రెండు లేదా మూడు చుక్కల అసిటోకారమైన్ లేదా అసిటో ఆర్సిన్ను వేసినట్లయితే దాంట్లో వేరులో ఉన్నటువంటి అగ్రభాగంలో ఉన్నటువంటి విభజన చెందేటువంటి కణాలు ఈ రసాయన వర్ణ ద్రవ్యాన్ని సేకరించి రంగు మారుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ అసిటోకారమైన్ అనే వర్ణద్రవ్యాన్ని ఉపయోగించి మనము ఈ ప్రయోగంలో క్రోమోజోమ్లను గమనించటకు వీలవుతుంది. ఈ ప్రయోగంలో మనము ఈ వేరు వ్యవస్థను లేదా ఉల్లి ప్రయోగానికి ఎంచుకుంటున్నాము. ఈ ప్రయోగంలో ఉల్లి వేర్లు మనకు సమయం గమనించటకు అనుకూలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావించారు. అందుకని అన్ని ప్రయోగాల్లో సమయం చేసేటువంటి అన్ని ల్యాబ్లలో కూడా మనము ఈ ఉల్లి వేర్లనే ల్యాబ్ మెటీరియల్గా ఎంచుకుంటూ ఉంటారు. ఈ ప్రయోగం ద్వారా మనము ముందు ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఉల్లిపాయలను సేకరించి వాటి మధ్య ఈ విధంగా పెరిగినటువంటి వేరు యొక్క ప్రైమోర్డియాను మనము ముందుగా గమనించుకొని ఒక బ్లేడ్ సహాయంతో వాటి యొక్క కొనలను లేదా వేరు పెరిగేటువంటి భాగాన్ని కొద్దిగా ట్రిమ్ చేసుకోవలెను. తర్వాత కోనికల్ క్లాస్ నిండుగా నీళ్ళున్నటువంటి కోనికల్ క్లాస్ కానీ లేదా ఈ విధంగా ఒక ట్రేలో కూడా ఈ ఉల్లివేళ్లను మనము వేళ్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్రయోగాన్ని గమనించినట్లయితే మనము మన ప్రయోగశాలలో కూడా ఈ ప్రయోగాన్ని జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. విద్యార్థులు గమనించి కొన్ని స్కిల్స్ను ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకొని విద్యార్థులు దీన్ని వాళ్ళ ల్యాబ్లలో కూడా చెప్పినట్లయితే ఈ ప్రయోగము వాళ్ళకు ఎంతో నాలెడ్జ్ని ఇస్తుందని భావిస్తున్నాను. ఇది కోరికల్ ఫ్లాస్క్. ఇందులో మనము నిండుగా నీరు తీసుకుని ఉంటాము. ఇది అసిటోకారమైన్ సొల్యూషన్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి వన్ సొల్యూషన్ తయారు చేసుకోవడం. ఈ ప్రయోగానికి మనకు కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాము. ఈ గాజు పలకను మనము శుభ్రం చేసుకుని ఉంచుకోవడం. దీనికోసం మనము ఇథైల్ ఆల్కహాల్ ను ఉపయోగిస్తున్నాము. ఉర్లి వేళ్లను జాగ్రత్తగా వెలుపలికి తీసి వేలు అగ్రభాగాలను 1 సెంటీమీటర్ ఉన్నట్టుగా మనము జాగ్రత్త పడవలను. ఒక షార్ప్ స్కాల్పెల్ బ్లేడ్ సహాయంతో వాటి యొక్క కొనలను మనము అగ్రభాగాన్ని కొద్దిగా కట్ చేసుకుని స్లైడ్ మీదకు మార్చుకునేవాడిను. అదే సమయంలో ఒక టెస్ట్ నందు 1NHCl ద్రావణాన్ని తయారు చేసుకొని ఈ వేరు అగ్రభాగాలను మనము 1NHCl నందు కొద్దిసేపు ఇంక్యుబేట్ చేయవలెను. ఈ విధంగా కొన్ని వేళ్లను మనము 1NHCl సొల్యూషన్ లోనికి మార్చుకునేవలను. ఈ వేరు యొక్క వ్యవస్థలందు కణజాల వ్యవస్థలందు సెల్యులోస్, హెమీసెల్యులోస్, పెక్టిన్ లాంటి పదార్థాలతో కణాలు గట్టిగా అవలంబితమై ఉంటాయి. కావున వాటిని ముందుగా జల విశ్లేషణ ప్రక్రియ ద్వారా వేరు కణాలను వేరు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పరీక్ష నాళికను వాటర్ బాత్ నందు 60 నుంచి 65 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండునట్టుగా మనము టెంపరేచర్ను అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా 10 నుంచి 15 నిమిషములు మనము ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వేరులో ఉన్నటువంటి కణజాలాల మధ్య గల రసాయన బంధాలు తొలగిపోయి కణాలు విడిపోవడానికి అవకాశం దొరుకుతుంది. కావున ఈ ఉష్ణోగ్రత మనం అప్పుడప్పుడు టెంపరేచర్ సహాయంతో థెర్మోమీటర్ సహాయంతో గమనిస్తూ ఉండాలి. టెంపరేచర్ ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు వాటిని మనము వెంటనే వేరు చేసుకొని
ఒక పెట్టి డిష్ నందు ఈ ద్రావణాన్ని మార్చుకొని ఈ ఉల్లివేళ్లను జాగ్రత్తగా వేరు చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా ఈ వేరు యొక్క అగ్రభాగాలను పరిశీలించి వాటిని గాజు పలకపైకి మార్చుకునేవారు. తర్వాత 1 or 2 2 మిల్లీమీటర్ల పొడవు గల వేరు అగ్రభాగాన్ని తీసుకొని వెనుక భాగాన్ని మనం పడవేయవలెను. ఈ అగ్రభాగంలోనే విభజించబడేటువంటి కణాలను మనము గమనించగలుగుతాం. ఈ కణం పైకు 1 లేదా 2 చుక్కల అసిటో క్యారమైన్ లేదా అసిటో ఆర్సిన్ అనే వర్ణద్రవ్యాన్ని మనము తీసుకురావలెను. తర్వాత ఒక గాజు పలకను దీని మీద అమర్చి గాజు పలకను అమర్చి దానిని కొద్దిగా నెమ్మదిగా సన్నని సెగ దగ్గర కొద్దిగా వేడి చేయడం గమనించగలుగుతారు. ముందుగా దీనిపై గాజు పలకను అమర్చుకొని సారా దీపము దగ్గర సన్నని వేడి తగిలినట్టుగా మనము దీనిని అరేంజ్మెంట్ చేసుకుని వరేను. ఉష్ణోగ్రత అధికం కాకుండా మనం అప్పుడప్పుడు ఉష్ణోగ్రత చెక్ చేసుకొని వామ్ టెంపరేచర్ వచ్చినందుకు మనం అడ్జస్ట్ చేసుకోవాలేను. తద్వారా వర్ణద్రవ్యము కణకుడ్యంలోనికి లేదా కణద్రవ్యంలో నుంచి క్రోమోజోముల వద్దకు చేరుటకు అవకాశం ఉంటుంది. తర్వాత దీనిని ఫిల్టర్ పేపర్ను మడిచినటువంటి విధంగా ప్రయోగం చూపించినట్టుగా మనం కొద్దిగా బటన్ వేలి సహాయంతో ప్రెస్ చేసి క్రోమోజోమ్లను 3 డైమెన్షన్ నుంచి 2 డైమెన్షనల్ వ్యూలోనికి తీసుకుని రావచ్చును. ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ స్లైడ్ను సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా గమనించి విభిన్న లేదా వివిధ దశలను మనము నోట్ చేసుకోవాలను. ఈ ప్రయోగం ద్వారా మనకు సమ విభజనలో ఉన్నటువంటి ప్రథమ దశ, మధ్యస్థ దశ, చరణ దశ మరియు అంత్యదశను గమనించడానికి వీలవుతుంది. ఈ ప్రయోగాన్ని మా తరగతిలోని విద్యార్థులు చేసి ప్రాక్టీస్ చేసి మైక్రోస్కోప్ నందు గమనించే సందర్భంలో ఈ వీడియోను తయారు చేయడం జరిగింది.
పై విధంగా మనం చేసినటువంటి ప్రయోగం ద్వారా గాజు పలక పైన వివిధ క్రోమోజోముల దశలను లేదా సమవిభజన దశలను గమనించే కొరకు చేసిన ప్రయోగాన్నే స్క్వాష్ ప్రయోగము అని పిలుస్తూ ఉంటాము. ఈ ప్రయోగంలో మనము కణాలలో ఉన్నటువంటి వివిధ దశలను, విభజన చెందేటువంటి దశలను గమనించవచ్చు. ముఖ్యంగా సమవిభజన నందు మనకు ప్రథమ దశ, మధ్యస్థ దశ, చరణ దశ మరియు అంత్యదశ అనేటువంటి నాలుగు మంచి స్పష్టమైనటువంటి దశలను గమనిస్తూ ఉంటాం. వీటికి సంబంధించినటువంటి లక్షణాలను ఈ స్లైడ్ నందు మీరు గమనిస్తూ ఉంటారు. అంతేకాకుండా మన వివిధ రకాల రెఫరెన్స్ బుక్స్ నందు కూడా మనకు ఈ లక్షణాలు దొరుకుతూ ఉంటాయి. తర్వాత ఈ ప్రయోగాన్ని మనము ఈ తయారు చేసినటువంటి స్లైడ్ను మైక్రోస్కోప్ లేదా సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా గమనించినప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని కణాలు కేంద్రకాన్ని కలిగి ఉంటాయి, కొన్ని కణాలు కేంద్రకాన్ని కలిగి ఉండవు, కొన్ని కణాలు మన క్రోమోజోమ్స్ కొద్ది కొద్దిగా ఏర్పడినట్టుగా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని కణాల్లో క్రోమోజోమ్స్ స్పష్టంగా ఉంటాయి, కొన్ని కణాల్లో క్రోమోజోమ్స్ రెండు గుంపులుగా విడిపోవడాన్ని గమనిస్తూ ఉంటాము, మరికొన్ని కణాల్లో కేంద్రకాలు రెండుగా ఏర్పడి ఉంటారని కూడా గమనిస్తుంటాం. కావున ఈ వివిధ దశలను మనం గుర్తించి వాటిని మనం రికార్డ్ చేసుకొని ఉండేవాళ్ళం. ఈ దశలో కణచక్రం నందు మనము ఎస్ ఫేజ్ నందు సింథసిస్ దశ జరుగుతుంది, తర్వాత ఎం ఫేజ్ అనేటువంటి కణచక్రం దశను మనం గమనించినట్లయితే ఈ నాలుగు దశలు గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా కణము మనము విష అనే శాస్త్రవేత్త చెప్పినట్టుగా కణాలు ఇప్పుడున్నటువంటి కణాలు అంతకు ముందున్న కణాల నుంచి ఏర్పడతాయనేటువంటి ఒక భావనను మనము సపోర్ట్ చేసినట్టుగా ఈ ప్రయోగము చాలా స్పష్టంగా మనకు కణ విభజనను చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా మనము సమయ విభజన ప్రయోగాన్ని స్క్వాష్ పద్ధతి ద్వారా చేయడం తెలుసుకుంటుంది. అంతేకాకుండా ల్యాబొరేటరీలో ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి వివిధ రియేజెంట్స్ తయారు చేసుకునేటువంటి శక్తి లభిస్తుంది. ప్రయోగాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సూక్ష్మదర్శిని లేదా సంయుక్త సూక్ష్మదర్శిని పనిచేసే విధానం గురించి మనము తెలుసుకోవచ్చును. తర్వాత ఈ ఉల్లి వేరు యొక్క మౌంట్స్ తయారు చేసేటువంటి పద్ధతిని కూడా తెలుసుకోవచ్చును. అంతేకాకుండా ముఖ్యంగా సమావిషంలోని వివిధ దశలను గమనించి వాటి యొక్క లక్షణాలను మనం పొందుపరచడం కూడా నేర్చుకోవచ్చు. కావున విద్యార్థులారా, ఈ ప్రయోగము మీరు మీ ల్యాబొరేటరీలో జరిపిన తర్వాత కొన్ని రకాల రెఫరెన్స్ బుక్స్ని కూడా మీరు గమనించి కొన్ని పాయింట్స్ను నోట్ చేసుకొని ఈ కణ విభజనను బాగా అధ్యయనం చేస్తారని భావిస్తున్నాను. ఈ ప్రయోగంలో మేము సంయుక్త సూక్ష్మదర్శిని వాడుతున్నాము. ఇందులో దీనికి ఒక డిజిటల్ కెమెరా కూడా అమర్చడం జరుగుతుంది. ఈ కెమెరా ద్వారా కంప్యూటర్కు మనము కనెక్షన్ ఇచ్చినట్లయితే అందులో మనము కొన్ని ఇమేజెస్ను కూడా నిక్షిప్తం చేసుకోవచ్చును. ఈ ఇమేజెస్ ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో మనము వివిధ దశలను బోధించుటకు వీలవుతుంది. ఈ వీడియోలో సహకరించిన విద్యార్థులకు, కళాశాల యాజమాన్యానికి, తోటి అధ్యాపకులు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా కళాశాల ప్రిన్సిపాల్ గారికి మరియు కమిషనరేట్ ఆఫీస్లో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.